ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈ విధంగా ఇల్లు ఉండడం ద్వారా సరైనటువంటి నిద్ర ఉండదు అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు కలిగేటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ విధంగా ఇల్లు ఉండడం ద్వారా సరైనటువంటి నిద్ర ఉండదు అనేటువంటి అంశంలోకి వస్తే ఈ అంశానికి సంబంధించినటువంటి కేస్ స్టడీకి సంబంధించినటువంటి ఫోటో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. జనరల్గా మనకి సరైనటువంటి నిద్ర ఉండాలి అని అంటే శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండడం ద్వారా మాత్రమే సరైనటువంటి నిద్ర ఉండడానికి అవకాశం ఉంటుంది. వాస్తుకు సంబంధించి కావచ్చు, స్ట్రక్చరల్గా ఇంటికి సంబంధించి కావచ్చు, సరైనటువంటి శ్వాస మనకు ఉండాలి అని అంటే ప్రధానమైనటువంటి దోషం వెంటిలేషన్కి సంబంధించినటువంటి దోషాలు ఏమీ లేకుండా ఉండడం ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది. ఈ ఇంటికి సంబంధించి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇంటికి ఎక్కడ కూడా వెంటిలేషన్ ప్రధానంగా ఎక్కడ కూడా ఎక్కువగా లేదు. ఒక మెయిన్ డోరు, మెయిన్ డోర్ తర్వాత ఒక కిటికీ మాత్రమే ఉండడం జరిగింది. ఇక్కడ రెండిళ్లకు మధ్యలో చిన్న గల్లీ కూడా ఉండడం జరిగింది. తర్వాత ఇక్కడ వెంటిలేటర్స్ కూడా బ్లాక్ అయిపోవడం జరిగింది. ఇక్కడ వీళ్ళు వచ్చేసి కిటికీలు కావచ్చు, వెంటిలేటర్స్ కావచ్చు ఎక్కువగా పెట్టుకోకుండా ఉండడానికి కారణం ఏంటి అని అంటే వీళ్ళకి సంబంధించి ఈ పక్కన ఉన్నటువంటి గల్లీలోకి వీళ్ళకి నడకకు సంబంధించినటువంటి హక్కు అనేది లేదు. అందువల్ల ఇటువైపు విండోస్ కావచ్చు, వెంటిలేటర్స్ కావచ్చు పెట్టుకోవడానికి వెనకాల ఉన్నటువంటి ఇళ్ల వాళ్ళు ఎవరు కూడా, పక్కన ఉన్నటువంటి ఇళ్ల వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోవడం జరగలేదు. అందువల్ల ఏం చేశారు అని అంటే ఇక్కడ వెంటిలేషన్ పెద్దగా ఏమీ కూడా తీసుకోవడం జరగలేదు. ఎప్పుడైతే ఇంటికి వెంటిలేషన్ సరిగ్గా ఉండదో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి చాలా చిన్న హౌస్, ఒక సుమారు 13 అడుగుల వెడల్పు, ఒక 20 నుంచి 25 అడుగులు పడవున్నటువంటి చిన్న హౌస్. ఈ హౌస్లో 2 పార్టీషన్స్ చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి వంటగది, ముందల వైపు హాల్ అనేది, చిన్న హాల్ అనేది తీసుకోవడం జరిగింది. ఇంత చిన్న హౌస్కి వెంటిలేషన్ అనేది లేకుండా ఉండడం ద్వారా ఏమవుతుంది అని అంటే డే టైంలో మనకేం పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే డోర్ తీసి ఉంటాము లేదంటే కిటికీ తీసి ఉంటాము, తద్వారా మనం వెంటిలేషన్ ఎంతో కొంత తీసుకుంటూ ఉంటాం. అట్ ద సేమ్ టైం డే టైంలో మనం ఎప్పుడు ఇంట్లోనే పూర్తిగా ఉండిపోము, అటు ఇటు తిరుగుతుంటుంటాం, పనులు చేసుకుంటూ ఉంటాం. తద్వారా ఏంటంటే వెంటిలేషన్కి సంబంధించి కావచ్చు, మనకి సంబంధించి శ్వాసకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు పెద్దగా మనం ఏమీ నోటీస్ చేయం. కానీ నైట్ టైంలో మాత్రం మనం నిద్రపోయేటటువంటి క్రమంలో ఎవరైనా సరే ఇళ్ళకి జనరల్గా లాక్ చేసుకొని పడుకోవడం అనేది జరుగుతుంది. అటువంటి సమయంలో ఇక్కడ కేవలం ఒక విండో మాత్రమే మనం ఓపెన్ చేసుకొని పెట్టుకోవడం ద్వారా సరైనటువంటి వెంటిలేషన్ అందులోంచి రావడానికి కావచ్చు, వెళ్ళడానికి కావచ్చు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అలా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏదైతే మనం వదిలిపెట్టినటువంటి శ్వాస ఏదైతే ఉంటుందో, కార్బన్ డైఆక్సైడ్, అదే మళ్ళీ మనం పీల్చుకోవడం ద్వారా ఎక్కువగా మనకి హెడ్ ఏక్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, నిద్ర పట్టకపోవడము, బాడీ అంతా కూడా హెవీగా ఉండడము, మన మీద ఎవరో కూర్చున్నట్లు ఉండడము, కాళ్ళు చేతులు పట్టేసినట్లు ఉండడము, ఇటువంటి చాలా రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా నైట్ టైం ఎక్కువగా స్లీప్లో మీరు అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కేస్ స్టడీకి సంబంధించి కూడా సేమ్ ఇదే ప్రాబ్లం, వేరే ప్రత్యేకమైనటువంటి ప్రాబ్లం ఏం లేదు. మిగిలినటువంటి వాస్తు అంశాలకు సంబంధించి దోషాలు ఉన్నప్పటికీ కూడా వాటిని తీసి మనం ఒకసారి పక్కన పెట్టి ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి ఈ ప్రాబ్లం, నైట్ టైం స్లీప్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏదైతే మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మేజర్గా అది వెంటిలేషన్కి సంబంధించినటువంటి దోషం. కాబట్టి అన్ని విషయాలను మనం ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాస్తుకి ముడిపెట్టి చూడాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో వాస్తుతో సంబంధం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మనం ప్రాక్టికల్గా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకు వాస్తు చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా గాలి, వెలుతురు, నీరు, నిప్పు, భూమి, ఆకాశం ఇవన్నీ కూడా మనకి వాస్తులో ఉన్నటువంటి ప్రధాన అంశాలే. వాటిని అనుసరిస్తూ మనం నిర్మించుకోవడం కూడా కరెక్ట్, మనం చేయాల్సినటువంటి పద్ధతి కూడా అదే. కానీ ఎవరైతే వాస్తుకు సంబంధించినటువంటి విషయాలు ఫాలో అవ్వకపోయినప్పటికీ కూడా వెంటిలేషన్, చాలా జనరల్గా మనం విజ్ఞతతో ఆలోచించినప్పటికీ వెంటిలేషన్ అనేది ప్రధానం కాబట్టి మానవ మనుగడకి
వెంటిలేషన్, గాలి, నీరు జనరల్గా ఇవి అవసరం కాబట్టి వాటికి సంబంధించి మనం ఆలోచించినప్పటికీ కూడా ఇంటికి సంబంధించి ఈ ప్రాబ్లమ్స్ ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే మన గురువాస్తు వీక్షకులు సరైనటువంటి వెంటిలేషన్ లేకుండా ఇటువంటి ప్రాబ్లమ్స్, నేను చెప్పినటువంటి నైట్ టైం స్లీప్కి సంబంధించి బాడీ హెవీగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, తర్వాత నైట్ టైం బాడీ పట్టేసినటువంటి ప్రాబ్లమ్స్, బాడీ పెయిన్స్ ప్రాబ్లమ్స్, కొంతమందికి నైట్ టైమ్నే కాదు డే టైంలో కూడా జనరల్గా బాడీ మొత్తం కూడా పెయిన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా రిలేటెడ్ టు మనకి సరైనటువంటి వెంటిలేషన్ లేకపోవడం ద్వారా వచ్చినటువంటి ఆరోగ్య సమస్య. కాబట్టి మీరు ఎవరైనా సరే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాస్తు ఫాలో అవ్వాలన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పటికీ సరే, వెంటిలేషన్ అనేది వాళ్ళకు ఉందా లేదా, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వాళ్ళకు ఒకసారి సజెస్ట్ చేయండి. సరైనటువంటి వెంటిలేషన్ తీసుకోవడం ద్వారా ఈ బాడీ పెయిన్స్కి సంబంధించి, నైట్ స్లీప్కి సంబంధించినటువంటి సమస్యలను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లకి సంబంధించి ఇంకా మనకి వేరే వాస్తు దోషాలు ఏం లేవా, వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఏమి ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ మెట్లంతా కూడా మనకి ఈ డోర్ దాకా రావడం జరిగింది. తర్వాత మెట్ల కింద బాత్రూమ్, అక్కడే సెప్టిక్ ట్యాంకు, దీనికి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉంటాయి, ఉండకుండా ఏముండవు. కానీ ఈ వీడియోలో నేను ప్రత్యేకంగా చెప్పేటువంటి అంశం ఏంటి అని అంటే, రిలేటెడ్ ప్రాబ్లం, ఆ రిలేటెడ్ ప్రాబ్లంకి సంబంధించినటువంటి దోషం వాస్తులో చెక్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం ఇటువంటి సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో వాస్తుకి తీసి పక్కన పెట్టినప్పటికీ కూడా జనరల్గా కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.